అసలు ఎట్లారా ఈశ్వర్ ప్యాంట్ అంతా తడిచిపోయిందిరా నీది. ఏ తెస్తును షూస్ అన్ని తడిచిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ట్యాంపా ఫ్లోరిడాలో ఉన్న కయాకింగ్ చేసే ఒక ప్లేస్కి అయితే వచ్చాము. సో ఇది మంచి కాకులు దూరలేని కారడివి లాంటి ప్రదేశం అన్నమాట. మనకి ఇక్కడ కేవలం మొసళ్ళు, తాబేళ్ళు, ఇంకా పాములు, ఇతర సర్పజాతులు, లేకపోతే ఎగిరే జాతులు, పక్షులు, మిగతావన్నీ మనకి దర్శనమిస్తూ ఉంటాయి. కంగారు పడాల్సిన పని ఏం లేదు. మనం ఇక్కడ ఉండగానే మన పక్కన మొసలు తిరిగినా మనం కంగారు పడాల్సిన పని లేదు. సో ఎప్పుడు కూడా వర్క్ స్ట్రెస్లో మనం అందరం బాగా నలిగిపోయి ఎప్పుడైతే అలసిపోయి ఉంటామో పార్టీలు అవన్నీ చేసుకోకుండా మీరు ఒకవేళ నేచర్ లవర్ అయితే ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్కి అయితే ఖచ్చితంగా ఒకసారి వచ్చి ఒక గంట లేకపోతే ఒక అరగంట టైం స్పెండ్ చేసుకొని అలా వెనక్కి వెళ్తే మాత్రం చాలా రిలాక్సేషన్ అయితే మాత్రం వస్తుంది. సో ఏది ఫ్రీ కాదు, ఇట్ కమ్స్ విత్ ద రిస్క్. కానీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం. ఇది మనం ఇప్పుడు ఉన్న బోట్ పేరు కయాకింగ్ బోట్ అనమాట. సో మనకి వాడు ఇట్లాంటిది ఒకటి ఇస్తాడు అండ్ నెక్స్ట్ ఈ బోట్ ఇస్తాడు. మనం ఇక్కడ నేను వాడుతుంది సింగిల్ కయాక్, ఒకళ్ళే కూర్చోగలరు. సో ఈ కయాక్ బోట్లో ముందుకెళ్ళేది ఏ విధంగా అంటే ఇది ఒకసారి ఇలా రైట్ది ఒకసారి అన్నారు, లెఫ్ట్ది ఒకసారి అన్నారు, ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. సో నాతో పాటు రండి, మీకు ఇంకా చాలా చూపిస్తాను. సో మీరు ఇదిగో చూడండి, కయాకింగ్ అంటే జస్ట్ ఇప్పుడు చూడండి మా ఫ్రెండ్ చేస్తున్నారు చూడండి. సేమ్ అట్లాగా మనకి ఒక సింగిల్ బోట్ ఇస్తారు, ఒకళ్ళే కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇట్లా వాటర్ని తోయడానికి ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఇక్కడ ఉండే ప్రతి మొక్క లేకపోతే ప్రతి చెట్టు అటుపక్క ఇటుపక్క పెరిగింది, కానీ ఈ చెట్టు మాత్రం మధ్యలో పెరగటం మనం చూడటం జరుగుతుంది. చాలా పెద్ద చెట్టు. మనం ఇప్పుడు చూస్తున్న ఈ చెట్టు ఫ్లోరిడా అనే ఒక ప్రదేశంలో చాలా ప్రసిద్ధి పొందిన ఒక చెట్టు అన్నమాట. మీకు ఇలాంటి చెట్లు మీకు ఫ్లోరిడాలో చాలా దర్శనం అయితే ఇస్తాయి. మనం ఇంకా ముందుకెళ్దాము రండి. చూసి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. కొంచెం ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి మీకు ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనేది. సో నేనైతే కొంచెం రిస్క్ తీసుకుని వీడియో అయితే చేశాననే చెప్పచ్చు. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.